నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత మోడీ మూడవసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఇక మోదీ ప్రధాని కాకూడదు బీజేపీ అధికారంలోకి రాకూడదు అని శతవిధాల ప్రయత్నం చేసిన విదేశీ ఉగ్ర చర్యలు ఉగ్రవాదులు మోదీ మూడవసారి ప్రమాణ స్వీకారం చేయడాన్ని జీర్ణించుకోలేకపోయారు ఇక్కడ దేశంలోనే కాదు విదేశాల నుంచి కూడా బీజేపీ మళ్ళీ అధికారంలోకి రాకూడదు అంటూ ధృవరాతి లాంటి వాళ్ళని ఇక్కడికి పంపించి యూట్యూబ్ ద్వారా మోదీ వ్యతిరేక ప్రాపగండాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ అబద్ధాన్ని నిజమని నమ్మించేలాగా వీడియోలను మార్పింగ్ చేస్తూ రకరకాల ప్రయత్నం చేశారు కానీ సత్యమేవ జయతే అన్నట్టుగా మోదీ మూడవసారి ప్రధానమంత్రిగా గెలిచారు గెలవడంతో ప్రమాణ స్వీకారం మొదలైనప్పటి నుంచి జమ్మూ కాశ్మీర్లో నాలుగు సంఘటనలు జరిగాయి సైనికుల తాత్కాలిక శిబిరాల మీద దాడి బస్సుల మీద దాడి పోలీసుల మీద దాడి ఇలా చెప్పుకుంటూ పోతే వరుసగా టకాటకా నాలుగు జరిగాయి ఇక బస్సు మీద జరిగిన దాడిలో పది మంది చనిపోయిన వాళ్ళలో చిన్న పిల్లలు కూడా ఉండడంతో దీన్ని మోదీ షా ద్వయం చాలా సీరియస్ గా తీసుకుందట పాకిస్తాన్ ఉగ్రవాదులు చేస్తున్న ఈ చర్యలకు చెక్ పెట్టాలి అనే ఆలోచనలో పడ్డదట ఏ మాత్రం కూడా ఆలోచన చేయకుండా దీనికి సంబంధించి ఆట మొదలు పెట్టిందట జమ్మూ కాశ్మీర్లో ఇప్పటికే జమ్మూ కాశ్మీర్ జిల్లాలో ఉగ్రవాదులకు సంబంధించి ముగ్గురు హతమైనట్టుగా తెలుస్తోంది భారత భద్రతా దళాలతో ఆరు గంటల పాటు జరిగిన ఎన్కౌంటర్లో పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న జైసే మహమ్మద్ ఇదినే జేఈఎం అంటారు దీనికి సంబంధించిన ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు మొత్తం నలభై మంది ఉగ్రవాదులు చొరబడినట్టుగా అనుమానిస్తున్నారట వీళ్లకు సంబంధించి కూడా భద్రతా బలగాలు ఇప్పటికే పల్లెడబడుతున్నాయి అలా అంతేకాదు పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదులు కూడా ఎవరో గుట్టు తెలియని వ్యక్తులు చంపేయడం విదేశాల్లో భారత్ మీద గతంలో లేదా ఇప్పుడు ఉగ్రచర్యకు పాల్పడాలి అని ఆలోచించే వాళ్ళు ఎవరు చంపుతున్నారో ఏమో తెలియదు కానీ గుట్టు తెలియని వ్యక్తులు దేశానికి భూమి మీద అవసరం లేని వ్యక్తులను టటపా లే దీనికి భారత్ రాతో సంబంధం ఉంది అని కొంతమంది గగ్గోలు పెడుతున్నా ఇక ధర్మాన్ని రక్షించడానికి ఎవరో ఒకరు ముందుకొస్తారు అధర్మం చేసే వాళ్ళను మట్టు పెట్టక తప్పదు అన్నట్టుగా మోడీ ఆట మొదలైంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి మీరేమంటారు కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ప్రతిరోజు చెప్తుంది ఏదైనా సరే జాతీయవాదంతో పాటు ప్రభుత్వానికి ప్రజలకి వారధిగా నిలవాలంటే ఆర్ వాయిస్ మన ఛానల్ ఎప్పుడు ముందుంటుంది ప్రతి వీడియోని చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు రోజు రోజుకి సబ్స్క్రైబర్స్ సంఖ్య తగ్గిపోతుంది సో ప్లీజ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ కొత్త వాళ్ళు మన ఛానల్ని చూడాలి అనుకుంటే మీరు ఎన్ని లైకులు చేస్తే మన వీడియో అంత షేర్ అయ్యి కొత్త వాళ్ళ దగ్గరికి కూడా వెళ్తుంది సో దాని కోసమని కంపల్సరీ లైక్ చేయడం మర్చిపోకండి మీ చుట్టూ ఉన్న వారితో కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి అండ్ మన ఛానల్ ఆర్థికంగా ఇంకా ముందుకు వెళ్ళలేదు ఇప్పుడిప్పుడే మొదలైన ఛానల్ కాబట్టి ఆర్థికంగా ప్రతి ఒక్కరి చేయూత ఈ ఛానల్కి అవసరం కొంత ఎక్విప్మెంట్తో పాటు ఒక చిన్న రెంటెడ్ బేస్ ఆఫీసు అండ్ కొంత స్టాఫ్ను కూడా రిక్రూట్ చేసుకోవాలి అప్పుడు ఇంకా మంచి మంచి విషయాల్ని నేను ఎక్కడో కొంత లేట్ అవుతున్నాను ఇంకా స్పీడ్గా అందిస్తే బాగుండు అనిపించినా తగినంత వసతులు లేక అందించలేకపోతున్నాను అలాంటివి జరగకుండా ఉండాలి అంటే మన ఛానల్ బ్రేక్ ఈవెన్ సాధించేదాకా మీ అందరూ ఆర్థికంగా సహాయం చేయాల్సిన అవసరం కూడా ఉంది సో ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్ సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి ఎలా అయినా మీరు మన ఛానల్కి సపోర్ట్ చేయొచ్చు మీరు సపోర్ట్ చేసే ప్రతి రూపాయి కూడా మన ఛానల్ డెవలప్మెంట్ కోసమే యూజ్ చేస్తాము మంచి మంచి అంశాలని మేము ముందుకు తీసుకొస్తామని మాటిస్తున్నాం అంతేకాదు వ్యాపార ప్రకటనల కోసం కూడా మన ఛానల్ని సంప్రదించవచ్చు దాని ద్వారా మీ వ్యాపారాన్ని విస్తరించుకోవచ్చు మరోపక్క మన ఛానల్కి ఆర్థికంగా సహాయం చేయొచ్చు దానికోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి సంప్రదించండి सो चैनल सब्सक्राइब चाननल चैनल जय भारत